హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టారో కార్డ్ రీడర్ పూర్ణిమ శర్మ గారు. నమస్కారం. నమస్తే అండి. మేడం, చాలా మందికి ఏంటంటే ఇళ్లలో భార్య భర్తలకి అవ్వచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, పిల్లలకి మధ్యనే కావచ్చు, చికాకులు గొడవలు అనేవి చాలా ఉంటాయి. అంటే మన ఇంటి పక్కన నేబర్స్తో కూడా మనం అంటే గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇంట్లో పీస్ అనేది చాలా తక్కువ అయిపోతుంది, ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. సో ఇలా ఉండొద్దు, ఇంట్లో కొంచెం ప్రశాంతత ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి మన? అవునండి, జనరల్ కామన్గా అందరి ఇళ్లలో ఉండేవి. కొన్నిసార్లు ఏంటంటే ఒకటి జాబ్ పరంగా స్ట్రెస్ వల్ల మనశ్శాంతి లేకపోవడము, సో ఏదైనా ఫైనాన్సెస్ ఇష్యూస్ ఉండడము, వాళ్ళు ఏదైనా చాలా విషయాల్లో ఇబ్బందులు పడడము, దానివల్ల ఏంటంటే బాగా డిస్టర్బెన్సెస్ ఇంట్లో ఎక్కువ ప్రాబ్లమ్. సో మనకేంటంటే ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే జస్ట్ స్మాల్ రెమెడీ ఉందండి. ప్రాబ్లం ఇంట్లో అంటే ఏమన్నా కష్టాలు ఉన్న వాళ్ళకి చాలా బాగా మైండ్ సెట్ చాలా వీక్గా ఉండి డిస్టర్బ్ అయిపోయి చాలా బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కాలభైరవ స్తోత్రం చదవాలండి. బుక్ లో మామూలుగా మీకు బుక్ దేవుడిది ఇవి చదివే బుక్స్ లో ఉంటుంది. అది చదివి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అది కంటిన్యూగా రోజు చదవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ కాలభైరవ స్తోత్రము అది చదవాలి. సో అది చదివి మధ్యలో ఒక రోజు అంటే ఏ మంచి రోజు చూసుకోండి, అంటే ఖచ్చితంగా ఫ్రైడే రోజు స్టార్ట్ చేయాలి, మండే రోజు చేయాలి అని అలా ఏం లేదు. కొంచెం మంచి రోజు చూసుకొని లైక్ ఏ డే అయినా, డేకి సంబంధం లేదు, మండే అయినా చేయొచ్చు, ట్యూస్డే కాకుండా ఉంటే బెటర్. అంటే ట్యూస్డే చాలా మంది కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి, ట్యూస్డే ఏది పెద్ద స్టార్ట్ చేయరు. సో మంచి రోజు చూసుకొని గారెలు నైవేద్యం పెట్టాలండి దేవుడికి. ఫస్ట్ దేవుడికి, దేవుడికి గారెలు చేసి అది కూడా కొంచెం చూసుకొని మంచి టైంలో అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ గారెలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి గనక చేస్తే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ మనశ్శాంతి ఉంటుంది ఇంట్లో. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, సో వాటన్నిటి నుంచి మీకు మంచి జరుగుతుంది. బాగా కాలభైరవ స్తోత్రం అనేది చాలా మంచిది, ఇది చదివితే గనక మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో గారెలు నైవేద్యం పెడితే ఇంకా మంచిదండి. మీరు చెయ్యగలిగితే చెయ్యండి, లేకపోతే లేదు. ఒక ఇది మటుకు పారాయణం అయితే చేయొచ్చు, చదవడం అంటే చదవచ్చు. ఇది పెడితే అంటే గారెలు నైవేద్యం పెడితే ఇంకా మంచిది అన్నమాట. రిజల్ట్స్ అనేది మీకు ఫాస్ట్ గా వస్తాయి, మీకున్న ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి అన్ని ఎక్కువ పోవడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఎన్ని డేస్ ఇది పట్టించాలి మేడం మనం? మీరు కంటిన్యూగా మీకు మనశ్శాంతి వచ్చినంత కాలం చేయండి. మీకు మనీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా, కొంతమందికి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అండ్ ఎక్కువ ఫ్యామిలీ నుంచి గొడవలు ఉండడం, దృష్టి పడుతుంది, నెగిటివ్ ఎనర్జీస్ కానీ అట్లాంటివి ఉంటాయని చాలా మంది చెప్పేదే అది. సో చాలా మంది నా క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు, మేము ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఫేస్ చేస్తున్నామండి. అంటే మేము కొంచెం వాళ్ళకి ఏదైనా మనీ పరంగా వాళ్ళకి బాగా వచ్చినా వేరే వాళ్ళు ఏదైనా నెగిటివ్ మాట్లాడడం వాళ్ళ గురించి, నెగిటివ్ థింకింగ్, సో దీని వల్ల కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. సో అది కూడా ఉండకుండా ఉంటుందండి. చాలా మంచి రెమెడీ ఇది గనక మీరు చేశారంటే మీకు ఖచ్చితంగా ఒక 1 or 2 months లో రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా ఇది కనుక కంటిన్యూగా చేయండి అంటే మీకు ఎప్పుడు అంత బాగుంది, మేము కొంచెం మనశ్శాంతిగా ఉన్నాము అనుకున్న దాకా చేయొచ్చు. ఓకే మేడం, అంటే మీరు చాలా చక్కగా వివరించారు మేడం. అంటే చాలా మంది ఏంటంటే ప్రతి ఇప్పుడున్న కాలంలో అయితే ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు అనేది సహజం అయిపోయింది. సో మనశ్శాంతి లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రెమెడీ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను మేడం. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.